పేరు ఆడారు హరీష్, 61 పేషెంట్. ఇప్పుడు ఆనంద్ గారి గురించి నేను చెప్తుంది ఏంటంటే, మా ఆనంద్ గారు చాలా డెవలప్ చేశారు ఈ వచ్చిన 18 నెలలు. ప్రతి ఏరియాలో రోడ్స్ అది వేయడం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళకి అందరికీ పెన్షన్స్ మెయిన్ ఆయన శాంక్షన్ చేశారు. మేము చెప్పిన వెంటనే ఆయన వితిన్ 2 డేస్లో పెన్షన్ శాంక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వడం మాతోనే ఇప్పించారు ఆయన. అదేవిధంగా వార్డులో అభివృద్ధి పనులు చెప్పాలంటే రోడ్స్ మెయిన్ సార్. ఒక 30 ఇయర్స్ నుంచి వేయలేని రోడ్లు ఈరోజు అంతా మొత్తం డెవలప్ చేసి చాలా బాగా చూపెట్టారు. రోడ్లు అవి బాగా డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఏరియాలోని ఈరోజు ఆనంద్ గారి గురించి మెచ్చుకుంటున్నారు. సార్, గణబాబు గారి గురించి చెప్తే కోవిడ్ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు. ఆయన అసలు కనే కనిపించలేదు. ఓన్లీ జూమ్ కాల్ మాట్లాడడం తప్ప ఆయన ఏ రోజు బయటికి రాలేదు. మా కార్యకర్తలు, వాలంటీర్లు, జగన్ గారు పెట్టిన వాలంటీర్లు, గృహసారథులు వీళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి కోవిడ్ టైంలో పనిచేసాం. మా అందరూ కష్టపడ్డాం, వార్డు పరంగా కానీ నియోజక పరంగా కానీ. ఆనంద్ గారికి ఖచ్చితంగా మెజార్టీ ఇస్తామని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు వార్డు పరిధిలో ఇప్పుడు మీరు ఇంచుమించుగా ఎలక్షన్ మొదలయ్యి 2 మంత్స్ బట్టి తిరుగుతున్నారు కదా? అవును సార్. ఈ పర్యటన ఎవరెవరు పాల్గొన్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ప్రజల కరపత్రాలు పనిచేటప్పుడు మీరేం చెప్పారు, ప్రజల సమస్యలు మీకేం చెప్పారు? సార్, ప్రజల సమస్యలు అంటే మెయిన్ ఎక్కువ మేము ఎక్కడికి వెళ్ళిన రోడ్ల గురించి చెప్పేవారు సార్. ఆ రోడ్లు అయితే మ్యాక్సిమం చెప్పిన వెంటనే ఆనంద్ గారు క్లియర్ చేయడం జరిగింది. అదే రకంగా డ్రైనేజ్, కాలువలు ఇవన్నీ అది క్లియర్ చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ అది కొంచెం చెప్పారు. కొన్ని ఎలక్షన్ ముందు శాంక్షన్ చేస్తామని చెప్పి, కొన్ని ఎలక్షన్ తర్వాత శాంక్షన్ చేస్తామని చెప్పి సార్ రాసుకోవడం జరిగింది. మెయిన్ మాతో రెగ్యులర్గా సార్తో పాటు రమాకుమారి గారు కూడా ఎక్కువ మాతో యాక్టివ్గా తిరగడం, గడప గడపకి తిరగడం, ఆవిడ తెలుసుకోవడం, ఆ ఓపిక నిజంగా మెచ్చుకోవాలి ఆవిడది. ప్రతి ఇంటికి వెళ్ళి మేము మినిమం 10 to 15 మినిట్స్ ఆవిడ ఇంటి దగ్గర గడిపి వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. అంటే వాళ్ళకున్న ఎక్కడో ఎలమంచుల నుంచి వచ్చి ఇక్కడ ఇంత మంచి పేరు సంపాదించుకున్నారంటే నిజంగా వాళ్ళు కష్టం అని మనం చెప్పవచ్చు. చాలా కష్టపడ్డారు వాళ్ళిద్దరి దగ్గర నుంచి. ప్రజల స్పందన ఎలా చెప్పండి? ప్రజలు ఖచ్చితంగా ఆనంద్ గారి కోసం ఖచ్చితంగా ఓటేస్తాం. ఆనంద్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని జనాల్లోకి వెళ్ళిపోయింది సార్. చాలా మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరు అంటున్నారు. అందుకే ఖచ్చితంగా ఈసారి మా వార్డు నుంచి ఖచ్చితంగా మెజార్టీ అనేది ఇస్తాం, 60th వార్డు నుంచి.